ఈరోజు ఎలాగైనా సరే దాని చేత మూడో చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి, గంట నుంచి నీకోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరూ చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, టీవీలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు. నేను కాదురా. మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్రం కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదేంటండి అలా కొట్టారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టామంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వు గానీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానరా. నెలాఖరులోగానా? ఎందుకే, ఈ లోపల పెళ్లి చేసేసుకుందాం. ఓకే. రియలీనా? ఎస్సే. కాకపోతే ఒక కండిషన్. వాట్? రాయ్, పెళ్లికి ముందే నువ్వు నన్ను చంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్లి అయ్యాక ఎలాగో కొట్టుకుంటాను. కాదు, ముందే కొట్టుకోవాలి. సరే చూద్దాం, నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా. ఏంటి స్పెషల్? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేసాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి సేనాసేన విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతండు కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతానంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది, నరం మెడుకుద్దిరా చచ్చినోడా. అమ్మాయి చూస్తుంది, ఫీట్ వద్దు, పరువు పొత్తి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగలగొట్టాల్సి. ఎవడు దాన్ని పగలగొడతావా? పగలగొట్టి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయ. మనోడు ఏడు పెద్ద బసరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్లి? మూత తీయటం చేతగానోడు, మూడు పెళ్ళు ఏమేస్తాయా? అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయాను అన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. పోతే పోనీ పోరా. ఆగండి 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 సార్. ఎందుకో? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాంత్రికురాలు ఉండాలి, ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. నీ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలాగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజీ లెక్చరరా? అంటే కొంపదీసివాడు నా విలన్ అమీర్ ఖాన్ గాడు కాదు కదా? అబ్బా, వాడు అమీర్ ఖాన్ కాదండి, శుద్ధ హిందూ. హిందువా? వాడు మా గుడికి వచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫెస్ట్ తో చూసా. కాదరి పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచమూడి రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు, గుళ్ళో నీకు,
విలన్ గాడు ఒక్కడేనన్నమాట. అదే మరి, ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్గా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. చెక్కుని పేసే, ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తెలుస్తా. చేతులు కలుపు, చేతులు కలుపు అంటే చక్కలు గిలి పెడతా ఉంటాయా? చేతులు కలుపు అంటే ఇది. ఓ ఇందనుకున్నా. నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి, అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు, వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడన్నా చూపెట్టండి, కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చెవి కుడితే తేలికొని పట్టక. అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే మా పావులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోను. ఇలా ఇదిగో చూడు చూడు, ఇది హ్యామ్ మాల్ రిటైర్ అయిపోయింది. అంటే కాటైదా? కాటేస్తది, కానీ ఇంకుందో లేదో తెలదు. ఇంకుంటామంటే ఇష్టం ఉండదా? ఇస్తానే నేను ఇంకంటాను, కోరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటై గానే చచ్చిపోవాలి. అదా అంతే? అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది, మంచి కసి మీద ఉండే కసక్కడ కాటేసినట్టే పుసుకుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ చాలా పంపించేద్దాం. అంతే కదా? పైకి లేస్తుంది మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. ఎక్కనే ఎక్కనే, ఇన్నాళ్ళు మన మీద ఎక్కడ గైడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా? అదేంటి పాపతో ఓ మాట్లాడతాడు, పంపదీశాడు కజిన్ బ్రదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయించావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ అనుకున్నాడా ఏంటి? పడుకో 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 అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కాపనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్తో పాట ఆడుకో వెళ్ళు. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయ బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు నువ్వు వచ్చేసావా? నానన్నలు తనకు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పదబాసు సినిమా వెళ్తుంది వెయిటింగ్. అవును రోజు సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు.